దేవునికి మహిమ కలుగును గాక మరి గతంలో పరమగీతము గ్రంథము యొక్క ఉపోద్ఘాతాన్ని మనం ధ్యానించాం ఉపోద్ఘాతంతో పాటు మొదటి రెండు వచనాలు కూడా మనం ధ్యానించాం పరమగీతము గ్రంథము ప్రసంగి గ్రంథము అయిపోగానే వెంటనే గ్రంథంలో చేర్చబడింది ప్రసంగి పరమగీతం ఈ రెండు గ్రంథాలను గుర్చి ఆలోచిస్తున్నప్పుడు ఒక విషయం అర్థమైంది ప్రసంగి గ్రంథం అంతా కూడా ఆనందము కొరకైన అన్వేషణ సొలమును ఈ భూమి మీద ఆనందాన్ని ఇచ్చే విషయాలు ఏమేమి ఉన్నాయి ఆనందం యొక్క అంతును చూడాలి అనుకున్నాడట సంతోషం యొక్క పీక్ లెవెల్స్ని అనుభవించాలి అనుకున్నాడట ఇలాంటి అన్వేషణ ప్రసంగి గ్రంథం అంతా కనబడుతుంది ద్రాక్ష తోటలు తొలిపించుకున్నాడు భవనాలు కట్టించుకున్నాడు ఎంతోమంది వివాహం చేసుకున్నాడు వజ్ర వైడూర్యాలు సంపాదించుకున్నాడు భూమి మీద ఒక మానవుడు సుఖాన్ని అనుభవించి సంతోషాన్ని అనుభవించడానికి ఎన్నెన్ని ఉన్నాయో అన్నిటినీ చేశాడు అక్కడ అన్వేషణ జరుగుతూ ఉంది సంతోషము కొరకైన ఆ అన్వేషణ యొక్క ముగింపే పరమగీతం అంతా తిరిగి తిరిగి అలిసిపోయిన వ్యక్తికి విశ్రాంతి దొరికే స్థలమే గీతము ప్రసంగి గ్రంథం అంతటినీ మనం గమనిస్తే అంతా వ్యర్థం 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 అనుకుంటూ వస్తాడు ఎందుకు వ్యర్థము అనంటే ఆయన వెదకేదంతా సూర్యుని కింద ఉన్న వాటిని పరమగీతము గ్రంథము సంపూర్ణమైన ఆనందాన్ని ఇచ్చేది ఎందుకు అనంటే అది లోకంలోనున్న వాటిని వెదకడం కాదు సూర్యుని కింద ఉన్న వాటిని వెదకడం కాదు క్రీస్తుని వెదకడము క్రీస్తుని కనుగొనడము ఆయనలోనున్న ఆనందాన్ని అనుభవించడం భూసంబంధమైన వాటిని కాక అత్యున్నత సింహాసనంపై ఆ సీర్యుడు గొప్ప దేవుణ్ణి అన్వేషించి ఆయనను కనుగొని ఆయనలోనున్న ఆనందాన్ని అనుభవించడమే పరమగీతం అక్కడ సమస్తము వ్యర్థమైతే ఇక్కడ సమస్తము శ్రేష్టము ఇలా ఈ రెండు గ్రంథాలకి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ఆ రెండు గ్రంథాలని దేవుడు సులభను చేతనే రాయించాడు సరే ఈరోజు మరికొన్ని వచనాలని మనం ధ్యానించబోచున్నాం మూడవ వచనాన్ని మనం చదువుకుందాం నీవు పూసుకున్న పరిమిళ తైలము సువాసన గలది నీ పేరు పోయబడిన పరిమిళ తైలముతో సమానము కన్యకులు నిన్ను ప్రేమించుదురు మొట్టమొదటిగా ఒక వచనాన్ని చదువుతున్నప్పుడు అది ఎవరు పలికిన మాటనో గుర్తించాలి అది విశ్వాసి స్వరమా క్రీస్తు యొక్క స్వరమా సులమును మాట్లాడిన మాటన శూలమితి మాట్లాడిన మాటన మనం గుర్తించాలి చదువుకున్న ఈ మాటను బట్టి మనకు అర్థమవుతుంది అక్కడ శూలమితి సులమును గుర్చి పలికిన మాటలు అనగా ఒక విశ్వాసి ప్రభువైన యేసుక్రీస్తును గుర్చి పలికిన మాట నీవు పూసుకొని పరిమళ తైలము సువాసన గలది నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము యేసు ప్రభులోనున్న గొప్ప సువాసనను గుర్చి వర్ణన ఇక్కడ వ్రాయబడి ఉంది శ్రేష్టమైన సువాసన ఆయనలో నుండి వస్తుందట ఆయన గుణలక్షణాలు ఆయన మహిమ ఆయన గొప్పతనము వెదజల్లబడుతూ ఉంది నీ పేరు పోయబడిన పరిమళ తైలము అంటున్నాడు అంటే ఆయన పేరు అనగా ఆయన స్వభావము ఆయన గుణలక్షణాలు ఆయన క్యారెక్టర్ అది అద్భుతమైన సువాసనతో పోల్చబడుతుంది సెంట్ బాడీలో ఒక స్థలంలో మనం ఉంచితే చాలు అది గదంతా స్ప్రెడ్ అయిపోతుంది యేసును కూర్చిన వార్త ఒక చోట ప్రారంభమైతే చాలు సెంట్ లాగా వ్యాపించేస్తుంది అంతే భూమి యొక్క నడిబొడ్డున ఇజ్రాయెల్ దేశములో ఒక చిన్న ప్రాంతంలో ఆయన సువాసన వెదజలబడితే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఆయన సువాసన వ్యాపించింది ఏంటి ఆయనకున్న ఆ ప్రత్యేకత అంటే ఆయన నామములో ఉన్న ప్రతి గుణలక్షణాలు ఆయన సర్వోన్నతమైన నామములను గురించి మనం ధ్యానం చేస్తే ఆయన నామే ఆయన క్యారెక్టర్ ఆయన స్వభావం ఆయన కనికర సంపన్నుడు యేసు అన్న నామము ఆయనకు పెట్టబడింది ఆయన రక్షకుడు అని పిలువబడుతున్నాడు పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ మరి ఏ నామమునను రక్షణ లేదు ఆ నామము ఎక్కడెక్కడైతే ప్రకటించబడుతుందో ఆ నామమున ప్రజలు దీవించబడడం విడుదల పొందడం చూస్తున్నాం ఒక సువాసనని మానవుడు ఆస్వాదించి ఆనందించినట్లుగా యేసు నామము ప్రకటించబడినప్పుడు ప్రజల జీవితాలు ఆనందభరితములోనికి మేలుకరమైన మార్గంలోనికి నడిపించబడడం ఇప్పటికి ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తూనే ఉన్నాం యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు పరిశుధాత్మ చేత నింపబడ్డాడు పాత నిబంధనలు చూస్తే యాజకులను శ్రేష్టమైన అభిషేక తైలముతో వారిని ప్రతిష్ఠించేవారు అహరోను తల మీద అభిషేక తైలము ప్రోక్షింపబడేది అద్భుతమైన సువాసనతో కూడిన అభిషేక తైలమది అయితే యేసు ప్రభు మీద పోయబడిన పరిమళ తైలము అది పరిశుద్ధాత్మ అభిషేకము ఆయన ఆత్మచేత నింపబడి చేసిన కార్యాలే లోకానికి సువాసనలాగా వ్యాపించాయి తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తును అభిషేకించిన విధానాన్ని హెబ్రి పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిదో వచ్చిన ఒక్కసారి చూడండి నీవు నీతిని దుర్నీతిని ద్వేషించితివి అందుచేత దేవుడు నీ దేవుడిని తోటి వారి కంటే నిన్ను హెచ్చించునట్లుగా ఆనంద తైలముతో యేసు ప్రభుని గురించి చెప్పబడిన మాట ఆయనను తన దేవుడు ఆనంద తైలముతో అభిషేకించను అంటే ఆయన లో నుండి వచ్చిన సువాసన ఆనందాన్ని ఇచ్చేది యేసుని వెంబడించిన వారి జీవితాలన్నీ కూడా ఆనందంతో నింపబడ్డాయి యేసును గుర్చి విని రక్షణ అనుభవాన్ని పొందిన ప్రతి వ్యక్తి ఆనందముతో ఆయన యుద్ధ నుండి తిరిగి వెళ్ళాడు ఇది ఏం సెంట్ బాటిల్ అని అంటే ఆనంద తైలం ఇది యేసు నామము ఎవరైతే వారు విశ్వసించారో ఆ నామమును స్వీకరించారో ఆ నామమున రక్షణ పొందారో వారి జీవితంలో ఆనందాన్ని అనుభవించారు పాపపు బంధకాల నుండి విడుదల పొందారు చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చారు సంతోషంతో తిరిగి వెళ్ళారు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన ద్వారా మేలు పొందిన వారందరూ సంతోషంతో తిరిగి వెళ్ళారు అపోస్తుల కార్యంలో మనం గమనిస్తే యేసుప్రభు యొక్క శిష్యులు ప్రకటించిన సువార్త సమయంలో కూడా ఆ నామమున అద్భుతములు జరిగాయి ఆ నామమును ప్రకటించగానే ఎంతోమంది జీవితాలు బాగుపడ్డాయి ఇథియోపియుడైన నపుంసకుడు ఎరుషులేము దర్శించి రిటర్న్ వెళ్తూ ఉండగా ఫిలిప్పు అనే సువార్థికుడు సువార్త ప్రకటించి అతని మారుమనుషులను నడిపించి నీటి బాప్ ఇచ్చిన తర్వాత ఆ నపుంసకును గుర్చు రాయబడింది అతడు సంతోషముతో తిరిగి వెళ్ళను ఫిలిపో అనే ఈ సువార్థికుడు సమరే పట్టణములోనికి వెళ్ళి సువార్థను ప్రకటించినప్పుడు ఆ పట్టణమంతా సంతోషించను ఎందుకు ఆ రక్షణ సువార్త సువాసన వల్ల వెదజల్లినప్పుడు ఆనందము అందరి హృదయాల్లో నింపబడింది ఎందుకంటే ఏసునామము ఆనంద తైలముతో కూడినది ఆయన ప్రత్యేకమైన ఆత్మాభిషేకము ఆనందాన్ని ఇచ్చేది ఈరోజు ఎవరెవరైతే యేసును గుర్చి విని విశ్వసించి వారి హృదయాల్లో ఆయన రక్షకునిగా స్వీకరించారో వారందరిలో కూడా ఈ ఆనంద సువాసన వెదజల్లబడుతూ ఉంది యేసు ప్రభుని గుర్చిన మరొక సువాసన కొరింతి రెండవ పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగో వచనం చూడండి కొరింతీలకు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగో వచనం మా ద్వారా ప్రతి స్థల క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు మమ్మల్ని ఎల్లప్పుడూ విద్యోత్సాహంతో ఊరగించుచున్న దేవునికి స్తోత్రము క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు ఇక్కడ జ్ఞానము అనే సువాసన కనబడుతుంది హెబ్రి పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిదవ వచనంలో ఆనంద తైలం కనబడింది ఇక్కడ జ్ఞానము అనే సువాసన కనపరచబడుతుంది క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనుపరచుచు ఆయన అందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఉరేగించుచున్న దేవునికి స్తోత్రము యేసు ప్రభును గూర్చిన జ్ఞానం కూడా ఒక పర్ఫ్యూమ్ లాగా సెంట్ లాగా వ్యాపిస్తూ ఉందట ఎక్కడెక్కడైతే యేసును గుర్చి ప్రకటిస్తున్నామో ప్రతి చోట జ్ఞానము ప్రజలకు కలుగుతుంది ఆ జ్ఞానము ప్రజలని సరైన త్రోవలో నడిపిస్తుంది అదే జ్ఞానము వారిని నిత్యత్వంలోనికి నడిపిస్తూ ఉంటుంది సో యేసు ప్రభు పొందుకున్న ఆత్మాభిషేకము ఈరోజు ఆయన బిడలందరికీ కూడా వారి సంతృప్తిని ఇచ్చే తైలముగా యేసు ప్రభు ఆయన నామము ఆయన గుణ లక్షణాలు ఆయన పొందిన ఆత్మాభిషేకం మనకు కనబడుతున్నాయి అయితే సెంట్ బాటిల్ అది క్యాప్ క్లోజ్ చేసి ఉంటే బయటికి సెంట్ రాదు అది క్యాప్ ఓపెన్ చేయబడాలి మనం వాడుకునే సెంట్ బాటిల్కి చాలా చిన్న హోల్ పెడతాడు అంతే చిన్న జాలు అంతే ఎందుకంటే చాలా ఖరీదైనదిగా ఉంటాయి సెంట్ బాటిల్స్ వేలలో లక్షల్లో కూడా ఖరీదు చేసే సెంట్ బాటిల్స్ ఉన్నాయి చాలా కాస్ట్లీ సెంట్ బాటిల్స్ దాన్ని ఎక్కువగా మనము ఓపెన్ చేసేసి గుమ్మరించే విధంగా వాడడం జస్ట్ చిన్న స్ప్రే చేసుకుంటాం అంతే కానీ ఈ యేసు అనే నామము కలిగిన ఈసు వాసన విదజల్లి ఈ తైలము అది పోయబడిన పరిమళ తైలము ఒక మాట చూడండి అదే మనం చదువుకున్న వాక్య భాగంలో నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానం పోయబడిన అంటే కుమ్మరించిన నీళ్ల వలె కుమ్మరించబడిన ఇంతకు ఆయన ఆ తైలమును ఎప్పుడు నీళ్ళలాగా ప్రోక్షించాడు అంటే ఆయన శిలోపై వేలాడబడుతున్నప్పుడు ఆయన ప్రేమ అనే సువాసనను వెదజల్లాడు శిలోపై ఆయన నలుగొట్టబడినప్పుడు ఆయన ప్రేమ అనే సువాసన ప్రోక్షింపబడింది పోయబడిన పరిమళ సువాసన అంటే మరణము పొందునంతగా మనని ప్రేమించను అంటాడు యోహాను మొదటి పత్రికలో శిలువ మరణము పొందునంతగా మనని ప్రేమించి ఆయన గాయములలో నుండి ప్రేమ యొక్క సువాసనని మనందరికీ కూడా వెదచల్లాడు ఆయన సో యేసులో ఆనందం దొరుకుతుంది యేసులో జ్ఞానం దొరుకుతుంది యేసులో ప్రేమ దొరుకుతుంది అదంతా ఆయన వెదచల్లిన సువాసన ఆయన దగ్గర ఏమీ ఉంచుకొనకుండా సమస్తమును మన కొరకు దారపోసిన గొప్ప దేవుడు ఆయన సెంట్ బాటిల్ ఏదో స్ప్రే చేసి వదిలేయడం కాదు పూర్తిగా మన కొరకు పోయబడిన కుమ్మరించబడిన వ్యక్తిగా సమస్తమును మన కొరకు రిత్తునిగా చేసుకొని మొత్తం ఖాళీ చేసుకున్న వాళ్ళలాగా యేసు ప్రభు తన సువాసనని మన కొరకు వెదచల్లాడు కాబట్టి ఎక్కడ మంచి సువాసన ఉంటుందో ప్రజలు దాన్ని ఆస్వాదిస్తూ అక్కడే ఉండడానికి ఇష్టపడతారు ఎక్కడ దుర్వాసన ఉంటుందో ఒక్క క్షణము కూడా ప్రజలు అక్కడ ఉండడానికి ఇష్టపడరు మనం ఒక గదిలో ఏదైనా దుర్వాసన వస్తుందని వెంటనే ఒక మంచి స్ప్రే చల్లుకోవడానికి ఇష్టపడతాం ఆ దుర్వాసనను పోగొట్టి ఆ స్ప్రే మంచి వాసనను మనకు ఇచ్చు దుర్గంధమైన మన జీవితాలలో యేసు ప్రభుని కూర్చిన సువాసన ఎప్పుడైతే వస్తుందో మన జీవితాలు కూడా సువాసనమయం అవుతాయి అంతకు మునుపు క్రీస్తు లేకుండా మన జీవితాలంతా దుర్గంధమే మనలో మంచి అనేది లేదు పవిత్రత అనేది లేదు మనల్ని చూసి దేవుడు ఆస్వాదించే సువాసననే లేదు మన లోపల కానీ క్రీస్తుని మనం ఎందుకు చేర్చుకున్నందుకు మనలో కూడా ఆ సువాసనని మనం వెదజల్లగలుగుతాం మీరు గమనించి చూడండి సెంటు చల్లుకున్న బట్టలు అది తీసేసిన తర్వాత కూడా మనం వాటిని అల్మార్లో లేదా వేరే బట్టల మీద వేసామనుకోండి వేరే బట్టల మీద వేసి తీసేసినా కూడా ఏ బట్టల మీద ఆ బట్టలు మనం సెంటు ఉన్న బట్టలు వేసామో సెంటు లేని బట్టలు కూడా ఏమవుతుంది స్మెల్ వచ్చేస్తుంది అంత స్పీడ్గా స్ప్రెడ్ అయిపోతుంది దాన్ని అంటే దీనికి ఉన్న లక్షణం దాని మీదకి వచ్చేస్తుంది మరి సెంటుకే అంత ప్రత్యేకత ఉంటే ఇంత పరిమళ తైలము కలిగిన యేసు ప్రభువుని మన హృదయంలో చేర్చుకుంటే మరి మన హృదయాలలోనున్న దుర్గంధం అంతా తొలగిపోయి శ్రేష్టమైన పరిమళ సువాసన మనలో నుండి తప్పకుండా వస్తుంది ఆయన గుణ లక్షణాలు మన లోపలికి వస్తాయి మనము ఈ లోకానికి అద్భుతమైన సువాసనలాగా మార్చబడతాం అది తర్వాత వచనాల్లో కూడా మరలా మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం దీన్ని గుర్చి ఒక విశ్వాసి స్వరముగా వ్రాయబడిన ఒక మాటని మీకు చదివి వినిపిస్తాను ఒక విశ్వాసి మాట్లాడుతున్న మాటల్లాగా వ్రాయబడిన మాటని మీకు జ్ఞాపకం చేస్తాను నీవు పూసుకొని పరిమళ తైలము సువాసన గలది నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము నా ప్రాణప్రియుడా యేసు ప్రభు మానవ మాత్రులను గుర్తించటానికి పేరు కావాలి కానీ అద్వితీయ సత్యదేవుడవైన నీకు పేరెందుకు ప్రభు పరలోకములోని కోటానుకోట్ల మహిమాడ్యులైన దూతల మధ్య నిన్ను ప్రత్యేకంగా కనుపరిచి గుర్తింపజేసేది నీ మహిమ గుణ లక్షణాలే కదా నీ మహిమను కనుపరచుమని నీ దాసుడు మోసే నిన్ను అడిగినప్పుడు నా మంచితనమంతయు నీ ఎదుట కనుపరచదును యహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించదును అని సెలవిచ్చి నీ మహిమ గుణాతిశయాలే నీ పేరుగా నాకు తెలియజేశావు నీ మహిమే నీ పేరు అందుకే నీ పేరు పరిమళ భరితము నీ నామాన్ని నీ మహిమను నీ దివ్య దేహమంతా నీవు పూసుకొని ఉన్నావు నీ మహిమను నీవు వస్త్రంలాగా ధరించావు అట్టి నీ మహిమ గుణాల పరిమళ వాసనలు పరలోకమంతా నిండిపోయి పరలోక నివాసుల్ని సంతోషభరితుల్ని చేసి భూలోకములోని నీ దీనదాసుల హృదయాలను కూడా ఆనందమయం చేస్తున్నవి ఇంతటి అసమానమైన నీ మహిమా ప్రభావముల పరిమళ తైలము ఒకనొకప్పుడు పోయబడింది కల్వరి శిలువ మీద ప్రేమమూర్తివైన నీవు తృణీకరించబడిన నా కోసం నీ పరిమళ తైలాన్ని ఆ పర్వత శిఖరము మీద కుమ్మరించి రిక్తుడమైనావు పర్వత శిఖరం మీద పోయబడిన నీ పరిమళ తైలము లోయలోని వల్లీ పద్మము వంటి నామీదికి ప్రవహించి నన్ను పునీతుని చేసింది ప్రభు యేసు ఈనాడు నాకున్న పరిమళం నాది కాదు సిలువలో పోయబడిన నీ పరిమళ తైలపు వాసనే నాలో నిండి నాలో నుండి ప్రవహించి లోకాన్ని సంతోషపరచి ఇతరులను నీ చెంతకు ఆకర్షించేలా నీ కృప ప్రసాదించు యేసు ప్రభు ఒక విశ్వాసి ప్రార్థన అదే వచనములో చివరి లైన్ మనం చూసినట్లయితే మొదటి అధ్యాయం మూడో వచనము చివరి లైన్లో కన్యకులు నిన్ను ప్రేమించురు చాలండి ఇంత అద్భుతమైన శ్వాసన ఆయన వెదజల్లుతున్నప్పుడు ఎవరు ప్రేమిస్తారట ఆయనని కన్యకలు నిన్ను ప్రేమించుదురు కన్యకలు నిన్ను ప్రేమించుదురు అన్న మాటకు ఏంటంటే దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన వారు ఇహలోకము తనకు అంటకుండా ప్రత్యేకంగా జీవిస్తున్న వారు పరిశుద్ధంగా బ్రతకాలి అని ఆశించిన వారు ఎవరైతే ఉంటారో ఈ సువాసనకు ఆకర్షితులైపోయి వారు యేసుని ప్రేమించకుండా ఉండలేరట బాగా గమనించండి ఈ లోకంలో ఎవరైనా పరిశుద్ధంగా బ్రతకాలి అని అనుకుంటే ఈ లోకంలో ఎవరి హృదయాలైనా దేవుని కొరకు ప్రత్యేకించబడాలని ఆశించినట్లయితే యేసుని ప్రేమించకుండా ఉండలేరు పాపాన్ని ప్రేమించువాడే యేసునకు రాడు పరిశుద్ధతని ప్రేమించినవాడు నిజమైన ఆత్మీయ ఆనందాన్ని అనుభవించాలనుకున్నవాడు జ్ఞానము కావాలి అని అనుకున్నవాడు యేసును ప్రేమిస్తాడు ఏసు వస్తాడు మీరు ప్రపంచవ్యాప్తంగా సువార్త ప్రకటించబడుతున్నా ఇంకా చాలామంది యేసునొద్దకు రాకపోవడానికి యేసును ప్రేమించకపోవడానికి కారణం ఏంటంటే వారికి పరిశుద్ధత ఇష్టం లేదు సార్ చర్చకు రమ్మంటే వస్తాం కానీ చర్చకు వస్తే అది చేయొద్దు ఇది చేయొద్దు అంటారు అదే నచ్చదు మాకు చర్చకు వస్తే తాగుడు మానేయాలట కదా చర్చకు వస్తే ఈ చెడ్డ పనులు చేయొద్దట్టు కదా చర్చకు వస్తే అబద్ధాలు మాట్లాడొద్దంట కదా అంటే అవును ఈరోజు చాలామంది ఇంకా బాప్పీస్మం ఎందుకు తీసుకోవట్లేదు అని అంటే బాప్పీసుము తీసుకుంటే మరి తప్పు పనులు చేయొద్దట కదా అవును మరి తప్పు పనులు చేయొద్దని తెలుసు కదా నీకు చేయకుండా ఉండడానికే కదా నీవు పరిశుద్ధంగా బ్రతకడానికే కదా దేవుడు నీకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు అంటే వారికి అది ఇష్టం లేదు కాబట్టి నీ నమ్మి వాడు రక్షింపబడు నన్న ఆజ్ఞకు వారి విధేత చూపించట్లేదు ఈరోజు దేవుని ప్రేమించు వారు ఎవరు అనగా కన్యకులు అన్న పదము దానికి అర్థం ఏంటి అనంటే తమను తాము ప్రతిష్ఠించుకున్న వారు ప్రత్యేకించబడిన వారు వారు యేసును ప్రేమించకుండా ఉండలేరు